ఇప్పుడు పాత్ర గురించి చెప్పమంటావు, సినిమా గురించి చెప్పండి. అంటే పాత్ర గురించి చెప్పినా సినిమా గురించి చెప్పినా చాలా కష్టం, అన్ని రివీల్ అయిపోతుంది. అరే వా, క్యా బాత్ హై, వాట్ ఎ గ్రేట్ డే. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒక మహోత్సవంలా జరుగుతూ ఉంది. ఏలూరు రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా కట్టమంచి రామలింగారెడ్డి గారు, తెలుగు జాతి, యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ మహామనిషి పేరు మీద పెట్టినటువంటి కాలేజీ ప్రారంగణంలో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగడం ఈ సినిమాకు ఒక నైతిక బలం. నేను ఈ సినిమాలో మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తి ఈ సినిమాకి మూల విరాట్ సుకుమార్ గారు. సుకుమార్ గారు నాకు ఈ తరంలో నచ్చినటువంటి అతి కొద్ది దర్శకుల్లో ఆయన ముఖ్యులు. ఆయన దగ్గర రెండు సినిమాలు చేయాల్సిన అవకాశం వచ్చి ఎందుకో కుదరలేదన్నమాట. కానీ ఆయన రైటింగ్స్లో ఆయన ఇద్దరు శిష్యుల దగ్గర, ఆయన ప్రేమైన ఇద్దరు శిష్యుల దగ్గర సినిమాలు చేశాడు. మొదటిది ఆయన ప్రియ శిష్యుడు, నాకు ప్రియమైన దర్శకుడు బుచ్చిబాబు, ఉప్పెన. ఎట్లా ఊపేసిందో మీకు తెలుసు కదా. ఇదా సినిమా నాకు కూతుర్నిస్తే, ఉప్పెన్ సినిమా నాకు ఒక కొడుకునిచ్చింది. 40 ఏళ్ళగా మీ విజయ పరంపర కొనసాగుతూ ఉంది. నేను బ్రేక్ తీసుకున్నప్పుడు కూడా నిన్ను చాలా ఆహ్వానించేవాళ్ళు, హరిణ్ సాయిచంద్ గారు సినిమాలు మాడేయండి, సినిమాలోకి రావాలని చెప్పి. ఒక మంచి పాత్రదారుతో ఘనమైన స్వాగతం ఇచ్చారు ఈ సినిమా ద్వారా. అట్లానే మీ అబ్బాయి బాపి, బాపి కూడా ఎంతో ఆత్మీయంగా మాతో ఉండేవాడు. అంటే బాపి గారితో మనం వర్క్ చేస్తుంటే సొంత ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నట్టుండేది. నిజంగా ఈ సినిమా మాకు ఇచ్చినటువంటి ఒక మంచి గిఫ్ట్, ఒక మంచి మిత్రుడు బాపి గారు. ఇక చాలా విషయాలు చెప్తా, దగ్గరకు వచ్చేస్తున్నా. అలాగే మా శ్యామ్ మా ఫోటోగ్రాఫర్, మేము ఉప్పెన్తో కలిసి చేసాం సినిమా, దడదడలాడించేసింది గుర్తుంది కదా. ఇక మీరు ఈ సినిమా గురించి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను మా హీరోయిన్ సమిత గురించి మాట్లాడాలి. సో క్యూట్ గర్ల్, యూఆర్ యాక్చువల్లీ గోల్డెన్ లెగ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మిగిలిన ఆర్టిస్టులు కూడా, మిగిలిన టెక్నీషియన్ అందరూ కూడా ఒక కుటుంబంలాగా సినిమాకు పనిచేసాం. అందుకే మా అందరికీ చాలా గొప్ప నమ్మకం, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది బ్లాక్ బస్టర్. అందరి గురించి మాట్లాడాను, టెక్నీషియన్స్ అందరి గురించి చెప్పాను. ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలి. నా గురించి చెప్పండి. నాకు చాలా 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 ఇష్టమైన ఒక అబ్బాయి గురించి. ఎవరు? బస్తీ మే సవాల్ హీరో, హీరో, హీరో సాయి తేజ్. నాకు చిన్నపంచి తెలుసు, దినదినాభివృద్ధి చెందుతా ఉన్నాడు, గ్రోయింగ్ గ్లోరీ. ఈ సినిమాతో ఎవరు ఊహించనంత ఎత్తుకెదిగిపోతాడు. సాయి తేజ్తో నాకు పనిచేస్తుంటే, సాయి తేజ్ నన్ను ఒక 40 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళాడు. అంటే 40 సంవత్సరాల క్రితం నేను చిరంజీవి గారితో చేసిన మంచపల్లి రోజులు గుర్తొచ్చినాయి. మంచపల్లిలో చూస్తున్నప్పుడు చిరంజీవి గారు ఎక్కడుంటే అక్కడ ఉత్సాహం ఉండేది, తోటి యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ. ఆయన అంటే తను ఒక్కడే కాదు, మొత్తం అందరూ కలిసి పనిచేస్తేనే సినిమా విజయవంతం అవుతుందని నమ్మిన వ్యక్తి అతను. ఆ లక్షణాలన్నీ నాకు సాయి తేజ్లో కనపడేవి. అంటే సాయి తేజ్కి మేనమామ పోలికలు వచ్చినాయి కదా, మేనమామ పోకులు రావడం అనేది అదృష్టం, మేనమామ లక్షణాలు కూడా రావడం అనేది మహా అదృష్టం. సో సాయి తేజ్ని కాపేది ఎవరు లేరు, నోబడి కెన్ స్టాప్ సాయి తేజ్. మై ఆల్ బెస్ట్ విషెస్ టు సాయి తేజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. అమ్మా ఒక విషయం మర్చిపోయా. అవును, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చారా? వచ్చారా అంటారేంటి సార్? వచ్చారా అని అంత మెల్లగా అంటారేంటి? ఏదైనా మీరేయా కళ ఫంక్షన్ కి మీరు ఉండాల్సిందే. ఒక సీక్రెట్ చెప్పనా, మీకుండంత అభిమానమే
మా తమ్ముడు పవన్ కళ్యాణ్ చేసుకునే అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.